అయ్యవ్వలు పాపం ఓ పూట తిన్నా తినకున్నా సరే గాని పిల్లలకు మంచిగా చదువు చెప్పియాలి పది రూపాయలు అప్పు చేసైనా సరే ప్రైవేట్ బల్లే చదువు పియ్యాలని దాంట్లో ఆడుతుంటారు మందంతా కార్పొరేట్ బల్లెకి పిల్లల్ని వరకల్లా తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నట్టు చుట్టాలు ఆడకట్టలు ఏమనుకుంటారో అన్న శరానికన్నా ప్రైవేట్ స్కూల్లో చేర్పించిన పాపానికి ఇది కథ లోకంలో పాపాలతో పోటీ వాడి పెరుగుతున్న ఫీజులను కడతందుకు అయ్యవాళ్ళు అరిగోసలు పడుతున్నారా అయ్యా అంటే బడి చాలా అయితే చాలు దోసుకునే పండుగ వచ్చినట్టు చేస్తున్నారు కొన్ని ప్రైవేట్ కటక ఏం చేస్తారు సస్తరా అన్నట్టు ప్రైవేట్ వాళ్ళు చేర్పించిన పాపానికి పుస్తకాలకే నాలుగో తరగతికి ఎనిమిది వేల ఒక్క వంద రూపాయలట ఐదో తరగతికి ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలట ఎనిమిదో తరగతికి తొమ్మిది వేల ఐదు వందల కావాలంటే చూడరు మీరే പൂർത്തി എന്ത് വന്നിട്ട് ഫിഫ്ത വേല ഇരവൈ പദ ఇన్నరగా నాలుగో తారతి ఐదో తరథి కలిపి మొత్తం పదహారు వేల మూడు వందల ఇరవై రూపాయలు కట్టురని చెప్తున్నాడు మరి పైసలు అనుకున్నారా లేకుంటే పెంకాసలు అనుకున్నారా లేకుంటే బుక్ బంగారు వెండి రేకులతో అట్టలేసి ఇట్లా ఇస్తారా ఇల్లు కాడ ఓ ప్రైవేట్ స్కూల్లో ఇది అయినా ఏతానా ఒకటి రెండో అని కాదు ఏడ చూసినా ఎంత చిన్న ప్రైవేట్ బాడీకి పోయినా ఇదే కదా ఒట్టి బుక్స్ తో అయిపోతుందా మళ్ళా ఆహా కాపీలు సిడబ్ల్యూ హెచ్ డబ్ల్యూ లు బూట్లు సాక్స్ లు బెల్ట్లు యూనిఫారాలు ఐడి కార్డులు దూరం బస్ ఫీజులు కల్చరల్ ఈవెంట్ కలర్ డ్రెస్సులు నా బొంద నా పైసలే కట్టల కట్టల ఖర్చులే వాళ్ళు విద్యాశాఖ ఆఫీసర్లు నజరేసి ఇసుంట అడ్డగోలు రేట్లు పెంచకుండా బతికే తట్టు అనుకుంటే బాధపడబట్టిరు పోరగాలయ అయ్యేవాళ్ళు పాపం కానీ ఆయనంత ఇప్పుడున్న యంగు జనరేషన్ ఇవన్నీ చూస్తే పెళ్లి పిల్లలంటేనే దోసపో నాకు సంసారమే వద్దంటారు కావచ్చు నిన్న మొన్న టీచర్లు ట్రాన్స్ఫర్లు అయిన ముచ్చట ఒప్పుకుంటుంది కదా ఇష్టమైన టీచర్లు వేరే ఊరు తెలిసి ఏం పోతున్నోకం పెట్టిరు పోరగాళ్ళంతా జర ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా కానీ ఈ స్కూల్లో పోరలు చూడరీ అలా సార్ వెళ్ళిపోయిందని వాళ్ళు కూడా టీసీ తీసుకొని ట్రాన్స్ఫర్ అయిందో ఆ స్కూల్లోనే జాయిన్ ఎక్కడి చిత్రము సర్కార్ బల్లల్లా కొంతమంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే ఎక్కిలు పట్టి తలుచుకోని తలుచుకొని పక్కన వాళ్ళు ఏడ్చే పోరలను చూసినాం సార్ టీచర్ మిమ్మల్ని ఏడి కోనియమని చుట్టుముట్టే పోరలను చూసినాం కానీ ఇదెక్కడి మాసరా మామ ఈ పోరలు జర వేరే ఉన్నారు ట్రెండ్ సెట్ చేసుడు కాదు ఆ ట్రెండునే మారుద్దామని ఓ అడుగు ముంగట్ కేసి మా సార్ ఏడుంటే మేము కూడా ఆడని చదువుకుంటామని పట్టు పట్టి అనుకున్న పని చేసిర్రు మంచిర్యాల జిల్లా జన్నారం కాడ పొనకల్ సర్కారీ స్కూల్ అయ్యింది ఇదంతా రెండు వేల పన్నెండులో జాజాల శ్రీనివాస్ అనేటైన ఆ స్కూల్ లో టీచర్ లెక్క జాయిన్ అయిందట అప్పుడు ముప్పై రెండు మంది పోరలే ఉండే ఇక ఆయన మెల్లమెల్లగా పోరలతోని మంచిగా ఉండి ఆడుతూ పాడుతూ చదువు చెప్పే వరకు రెండు వందల యాభై మంది అయ్యారు పోరలు ఇక మొన్న ఆయన కదే మండలంలో వేరే స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయ్యేసిన ఆ ఇస్కూల్ పోరలంతా మా సీన్ సార్ ఏడుంటే మేము కూడా ఆయన చదువుకుంటామని అయ్యవ్వతోను కొట్లాడి టీసీ తీసుకొని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్క పెళ్లి కూడా స్కూల్ లా జాయిన్ అయ్యట పోయి ఈ సార్ పోయినప్పుడు ఇరవై ఒకటి మందే ఉండే ఇప్పుడు నూట యాభై నాలుగు మంది అయ్యిరంట చూడుర్రీ పిల్లగాన్ల కుల సారంటే ఎంత పాయరమో పూరల సంతోషం కంటే ఏది ఎక్కువ కాదని అయ్యవ్వ కూడా ఏమనలేరుగా ఏదైతే ఏడికి పోయినా చక్కగా చదువుకుంటే అదే చాలు ఏమంటారులా